నా పేరు కళ్యాణం. నల్లకొండ. అంటే మాటల్లో బాగుంది, చేతల్లో బాగాలేదు. అంటే ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాన్ని మనం కోరుకుంటాం, బట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఆల్టర్నేటివ్ ఎవరు లేరు కదమ్మా, అంటే పొలిటికల్ డ్రామా నడుస్తూ ఉంది. బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు, ఆల్రెడీ ఎక్సెఫిషియన్స్ ఓట్స్ ఉన్నాయి. మామూలుగా 30-40 సీట్లు వచ్చినా టీఆర్ఎస్ మేయర్ వస్తుంది కాబట్టి మేయర్ టీఆర్ఎస్ ఉన్నా, గతంలో వచ్చిన 99 సీట్లు అయితే టీఆర్ఎస్ రాకపోవచ్చు. జనరల్ ఓవరాల్గా సిస్టమేటిక్గా ప్రాబ్లం ఏంటి కదమ్మా, ఎందుకంటే సిస్టమ్ ఒక రకంగా డెవలప్ అవుతుంది, ఆ డెవలప్మెంట్ ప్రకారం నడుచుకుంటూ పోతుంది. అంటే జనరల్ ఇష్యూస్ ప్రాబ్లం అయితే ఏం లేదు, వాటర్ కానీ రోడ్స్ కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. చెప్పాను కదమ్మా, ముందు గవర్నమెంట్ పనులు అంతో ఎంతో ఉండదు, ఇక్కడ పనులు ఎక్కువ ఉన్నాయి, పనులు తక్కువ చేయమ్మా, ముచ్చట్లు ఎక్కువ ఉన్నాయి. నేనైతే కోరుకోవట్లేదు, టీఆర్ఎస్ని కోరుకోవట్లేదు, బట్ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది. ఓకే.